ముఖ్యమంత్రి అట్లాగే మంత్రుల బృందం చేరుకుంది. కొత్త మేడిగడ్డ బ్యారేజ్ మీద ముఖ్యమంత్రి బృందం ఉంది. ఇదే పిల్లర్ దగ్గర ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. మొత్తం 16, 17 అట్లాగే 19, 20, 21, 22 ఆరు పిల్లర్లకు సంబంధించినటువంటి డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ అంతా కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం కూడా పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎంఎన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అట్లాగే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుమ్మనేని సాంబశివరావు కూడా హాజరయ్యారు. బ్యారేజీ లో డామేజ్ అయినటువంటి ప్రధానమైనటువంటి గేట్ ఏదైతే ఉందో 20వ గేట్ అట్లాగే ఈ రెండు గేట్ల దగ్గర ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఎలా అని చెప్పుకోవాలి. కుమారం వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా ప్రభుత్వం మేడిగడ్డ సంబంధించినటువంటి అంశం మీదే ప్రధానంగా మాట్లాడుతూనే ఉంది. విజిలెన్స్కి సంబంధించినటువంటి విచారణ కూడా ప్రస్తుతం జరుగుతుందని చెప్పుకోవాలి. విజిలెన్స్ రిపోర్ట్ తాత్కాలికమైనటువంటి రిపోర్ట్ ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఇవ్వడం జరిగింది. అందులో నాణ్యత లోపము ఒకటైతే విజిలెన్స్కి సంబంధించినటువంటి లోపం మరొక అంశంగా చెప్తా ఉన్నారు. అట్లాగే బ్యారేజ్ పూర్తి అయిన తర్వాత మెయింటెనెన్స్ సంబంధించినటువంటి లోపాన్ని కూడా వాళ్ళు ఎత్తి చూపినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు తాత్కాలికమైనటువంటి రిపోర్ట్లు రేపు లేదంటే ఎల్లుండి అసెంబ్లీలో పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి ఈ అంశాన్ని మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. తాత్కాలికమైనటువంటి రిపోర్ట్ టాంక్ రిపోర్ట్ తో పాటు విజిలెన్స్ కు సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా అసెంబ్లీలో ప్రకటన చేస్తారు అన్నటువంటి అంశాన్ని ప్రకటన చేయడం జరిగింది. ఎలాంటి అంశాలు ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో ఉన్నాయి అన్నది కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని అంశాలను చాలా సుదీర్ఘంగా ఆ విజిలెన్స్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితులు. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్న దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు, మంత్రులు సీతక్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా మంత్రులంతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే దానిలో ఉన్నాయి. ఇక మరికొన్ని సేపట్లోనే ఇప్పుడు ప్రస్తుతం డ్యామ్ మీద ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ డ్యామ్ కిందికి వచ్చి గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్ల దగ్గర పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి బృందం. దీని తర్వాత ఇక్కడి నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎట్లాంటి అంశాలు చెప్తారని కూడా కొంత కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇలా వీళ్ళ మంత్రుల బృందం ఏదైతే ఉందో ఈ బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం జరిగింది. పరిశీలన చేసి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయం కూడా పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ విజిట్ ఏదైతే ఉందో ఈ విజిట్ రాజకీయపరమైనటువంటి విజిట్ గానే ప్రభుత్వం చెప్తుందని చెప్పుకోవాలి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ దీని మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూనే ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వం కూడా మేడిగడ్డలో చాలా అవకతవకలు జరిగాయన్నటువంటి అంశాన్ని ఎద్దేతను కూడా ఎత్తి చూస్తున్నటువంటి విషయాన్ని మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తా ఉంది. మరి ఈ రోజు జరగబోయేటువంటి ఈ విజిట్ లో ప్రభుత్వం ఎలాంటి అంశాలను చెప్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒకసారి విజిట్ చేసింది పవర్ ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి అయినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, డ్యామేజ్ కు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అందించినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రెండోసారి విజిట్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చేస్తా ఉన్నారు. ఆ విజిట్ లో కీలకమైన అంశాలు చెప్తామన్నటువంటి వివరాలు కూడా చెప్తామన్నట్లుగానే ప్రభుత్వం చెప్పుకుంటా వస్తుందని చెప్పుకోవాలి. చూడాలి మరి ఎలాంటి అంశాలను తెలియజేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ బ్యారేజ్ కి సంబంధించి 19 ఏదైతే కెపాసిటీ 16 TMC కెపాసిటీ కలిగినటువంటి ఈ బ్యారేజీలో కొంత నాణ్యత లోపంగానే నిర్మించారన్నటువంటి అంశాన్ని విజ్ఞాంత రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో మా వాడినటువంటి కాంక్రీట్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వీటిలో కూడా పూర్తి స్థాయిలో నాణ్యత లేదు, కొంత లోపించింది అన్నటువంటి అంశాన్ని కూడా చెప్పుకుంటా వస్తా ఉన్నారు. డ్రీలింగ్ ద్వారా ఇప్పటికే పరిశీలన చేయడం జరిగింది. ఓవరాల్ గా ప్రభుత్వం నుంచి